హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యస్ అని యాదవ్. అండ్ ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో పడిపోయిన పని, అదే మన అడ్వెంచర్ 390 సర్వీసింగ్ అనమాట. ఇప్పటికీ చైన్ స్ప్రాకెట్, సైడ్ మిర్రర్, లైట్ స్విచ్, అంటే రెండేమో వేరే దగ్గర చెప్పాలి, ప్లస్ ఇంకా ఇంజన్ సర్వీసింగ్, చైన్కి అంటుంటుంది ఒక క్యాప్ లాంటిది, అది విరిగిపోయింది, ఇంకా చాలానే ఉన్నాయి అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెక్టిఫై అయితేయో చూద్దాం. ఫ్యూయల్ పంప్ ఒకటి మార్చాలి, వైజర్ కూడా ఏదో సెట్ చేయాలి కొంచెం. అండ్ అంతే, దాంతోపాటు నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి ఆల్మోస్ట్ నేను కర్ణాటక రైడ్లో ఉన్నప్పుడు కొన్న ఇది. ఇదేంటంటే విండ్ డిఫ్లెక్టర్. ఇది సో మాక్సిమం ఏమవుతుందంటే, మనం 100 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు మొత్తం గాలి కరెక్ట్గా ఇక్కడ తగులుతుంది అనమాట. సో ఇక్కడ తగిలినప్పుడు ఏమవుతుందంటే, మైక్ ఏరియా, మైక్ కెమెరాస్ అన్ని ఏరియాలో ఉంటాయి కాబట్టి మొత్తం క్రాకింగ్ సౌండ్ అండ్ అంతే ఇంకా పాపప్ సౌండ్ వస్తుంది, చిప్ 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 అని. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇది తీసుకున్నాను నేను. అంటే ఇది పనిచేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ దీని కాస్ట్ వచ్చేసి 2350. ఇది వేరే నా యూట్యూబర్ ఫ్రెండ్ ఉన్నాడు, తన దగ్గర తీసుకున్న, బాండ్ టు రైడ్ లక్ష్య. తను కూడా ఇట్లా, అంటే మనం బిఎస్వై గేర్స్ ఎట్లా స్టార్ట్ చేసినామో తను కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నేను. అండ్ ఇది పెట్టించేసి ఫస్ట్ అయితే మాత్రం 120 ఆ స్పీడ్లో క్రూజ్ చేసి టెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ సక్సెస్ అయిందంటే మాత్రం ఉంటుంది, లేదంటే పక్కకు పడేనే 2000 బొక్క. ఎందుకంటే దీనికి రిటర్న్స్ కూడా లేవు, 15 డేస్ ఏమో రిటర్న్ పాలసీ ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి 50 డేస్ అయింది. రైట్, ఇంకా మనం ఏం లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ కరింగ్ చీ రైడా, షార్ట్ రైడ్. ఎవరు ఇందాకనే చెప్తే టిటిటిన్ టిటిటి టిటిటి అని మిసైల్ పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ నాకు ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి, అవి ఏంటి అని మనం బైక్ ఎక్కినాక మాట్లాడుకుందాం. ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికి 1 వీక్ అయిపోయింది. ఈ 1 వీక్ నుంచి బిజినెస్ లేదు, ఏం లేదు అంతా. యూట్యూబ్లో కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేదు, ఎందుకంటే మా తాతయ్య గారు లాస్ట్ వీక్ చనిపోయారనమాట, అందుకని కొంచెం నేను ఆ వర్క్లో ఉండి బిజీగా ఉండే. అండ్ అరే, మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి? అయితే ఇప్పుడు మా తమ్ముడు కూడా నాతో పాటు హైదరాబాద్ వస్తున్నాడు, వాడికి ఏదో చిన్న వర్క్ ఉందంట, ఆ వర్క్ చూసుకొని అగైన్ మళ్ళీ రేపు వచ్చేస్తాడు. బండికి ఈసారి మాత్రం చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి నాకు తెలిసి. సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఈసారి గట్టిన అవుతాయి. చైన్ మొత్తం, చైన్ స్ప్రాకెట్ అంతా ఊడిపోయింది. మొన్న నేను ఇంటికి వచ్చేటప్పుడు, మొన్న అంటే లాస్ట్ వీక్ ఇంటికి వచ్చేటప్పుడు చైన్ పడిపోయింది. దీన్ని ఫిక్స్ చేయించిన ఇక్కడే మా ఊర్లోనే. దీనికి సంబంధించిన స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. సో అంతే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కొంచెం ఇట్లా క్విక్ అప్డేట్స్ ఉంటే మాత్రం అప్పటికప్పుడు తెలుస్తాయి అనమాట. ఎవరైనా ఫాలో అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ప్లీజ్ ఫాలో అయిపోండి. అండ్ చైన్ ప్రాబ్లం ఒకటి, అండ్ అంతే ఇంకా ఇటు సైడ్ ఏదో ఉంది, ఇవో ఇక్కడ మొత్తం ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ కూడా ఇరిగిపోయింది అనమాట. అది ఒకటి పెట్టించాలి, ప్లస్ ఈ లైట్స్ ఒకసారి సెట్ చేయించాలి. నేను ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని రైడ్కి వెళ్ళడం అయితే సేఫ్ కాదు అండ్ కరెక్ట్ కూడా కాదు. అరే ఇదే అండి, కనెక్ట్ అయితేలే, అసలు ఆన్ చేసిన నేను, అరే ఆన్ చేసిన సేనా 10S కనెక్ట్ అయిందా అండి. మా తమ్ముడు వేరే బైక్ మీద వస్తున్నాడు, యాక్చువల్లీ నా బైక్ మీద రమ్మని చెప్పిన, కానీ మళ్ళీ తనకి వర్క్ అయిపోయిన తర్వాత నాకు ఎందుకు బస్లో వెళ్ళడం సేఫ్ అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అసలు బాగాలేదు కాబట్టి యూనికాన్ బైక్ మీదనే వస్తున్నాడు. అండ్ అంతే, మేము ఆ యూనికాన్ బైక్ మీద వాడికి మోజ్ ఇరిపోయినట్టుంది. నాకు యూనికాన్ వద్దు, ఇప్పుడు నాకు డ్యూక్ కావాలంటున్నాడు. చూస్తున్నా అదే డ్యూక్ 200 కొనేలా 390 కొనేలా, మా వాడికి ఏమో 200 కొనుక్కుంటా అంటున్నాడు. నేనేమో తీసుకుంటే తీసుకున్నావు, 390 తీసుకో, కొంచెం మామూలు ఇప్పుడు రైడ్స్కి వచ్చినా కూడా దేనికైనా నాకైనా యూజ్ అవుతుంది, ఇద్దరికి పనికొచ్చేది 390 అయితే. ఎందుకంటే నేను కొట్టే స్పీడ్కి 390 అయినా 200 అయినా ఒకటే మైలేజ్ వచ్చింది, ఒక 2-3 కిలోమీటర్ల తేడా అటు ఇటు. కానీ నా అడ్వెంచర్ కూడా మొత్తానికి మొత్తం అసలుకి బండి కండిషన్లో లేదు, మొత్తం ఇట్లా తోలుతుంటే వన్ సైడ్ వచ్చేస్తున్నది బండి ఇట్లా. ఇది ఏమైందో, ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయించుకోవాలి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. ఎట్లాగో మనకి కేటీఎం వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేబీ నాకైతే మాత్రం తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది అనుకుంటున్నా. నార్మల్గా అయితే అంటే ఇట్లాంటి రిపేర్లు నాకు ఇంతకుముందు డ్యూక్ వాడినప్పుడు కూడా వచ్చేసినాయి, అప్పుడు ఒక 13,000-12,000 ఆ రేంజ్లో అయినాయి, ఇప్పుడు ఒక 15,000 అయితే అనుకుంటున్నాను నేను. ఏమైనా అంటే ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్కి, ఆ చైన్ స్ప్రాకెట్కి, ఫ్రంట్ మడ్గడ్ కూడా మొన్న ఎందుకో ఒకసారి ఏదో తగిలింది దానికి, అది కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తున్నది నాకు. బాగానే ఒక 15,000 వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ఒకసారి కేటీఎం అఫీషియల్ టీమ్తో కూడా ఒకసారి మాట్లాడి ఏందనేది చెప్పేస్తా. ఎప్పుడైనా నార్మల్గా ఈ రోడ్లో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా హైదరాబాద్కి వెళ్ళేంత వరకు 100 స్పీడ్ ప్లస్ వెళ్ళేది ఎప్పుడు వెళ్ళినా కూడా, మాక్సిమం ఈ బండి కొన్న కాంచి 110, 120, 100 ఈ రేంజ్లో. కానీ ఈ రోజు అయితే మాత్రం 80-90 బాల్స్ వస్తుంది. లాస్ట్ వీక్ కరెక్ట్గా నాకు ఇదో చైన్ పడ్డది ఈ ఏరియాలోనే నైట్ టైంలో. ఇక్కడ ఎవ్వరు లేరు, టైం 1 o'clock దాటిపోయింది, 1 దాటింది, నాకు ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. మా తమ్ముడు వాళ్ళేమో ఇక్కడ లేరు, మా డాడీకి ఫీవర్. అరే చూడండి చూడండి, బండి బండి వన్ సైడ్ గుంచుతుంది. అరే 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 అరే
ఇంత వచ్చింది పరేషన్ బాబా. వన్ సైడ్ జిగ్ అసలు నా బండి వెళ్తున్నాడు నాకు లేదు. అసలుకి నాకు ఒక చిన్న పెద్ద డౌట్ ఏంటంటే అసలు ఇది హైదరాబాద్ పోతుందా పోదా అని నాకు డౌట్. మా అమ్మాయి చాలా జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాలి. ఇంతకుముందు అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా కొట్టేది. నాకు తెలిసి మా తమ్ముడే పోయేటట్టున్నాడు ఫస్ట్ నాకన్నా హైదరాబాద్కి. ఇవన్నీ రిపేరింగ్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైడ్, నేను ఇన్ని రోజులు నెక్స్ట్ రైడ్కి ప్లాన్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ రైడ్కి కాదు, ఫస్ట్ నెక్స్ట్ బండి అంతా రిపేరింగ్ చేయించిన తర్వాత ప్లాన్ చేయాలి. ఈ బండి కండిషన్లో లేకుండా నాకు రైడ్కి ప్లాన్ చేసే హక్కే లేదు. అండ్ అట్లాగే మనం ఈ కొత్తగా మనం 4 డీలర్షిప్స్ అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి మనం. అంటే ఇవన్నీ అప్డేట్ చేసేస్తే మీకు కూడా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది ఏ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది, ఏ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని. మొత్తానికి అయితే మాత్రం NH65 మీదకి వచ్చేసిన చూస్తున్నా కదా మీరు స్పీడ్ 80 లోపే వెళ్తున్నా. ఎందుకంటే 80-90 ఆ స్పీడ్ దాటింది అనుకోండి బండి ఇట్లా మొత్తం వన్ సైడ్కి ఇట్లా గుంజేస్తున్నది. ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ గుంజుతున్నది, మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ ఇట్లా గుంజుతున్నది. ఏం అర్థం కావట్లేదు ఏందో మరి ప్రాబ్లం. నాకు తెలిసి చైన్ ఉంది కదా, చైన్ సైడ్ ఇట్లా పట్టి ఎక్కుతున్నట్టు ఏమో అనిపిస్తున్నది నాకు. మెయిన్గా ఎక్కడంటే పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి చూసారు కదా, గుంటల దగ్గర ఉన్న ఇట్లా ఆఫ్ మనం వెళ్ళిపోతాం కదా బ్రేక్ వేయకుండా ఏమో గుంటల దగ్గర ఇట్లా స్పీడ్ బ్రేక్ వెళ్ళిన సడన్గా ఎక్కించినప్పుడు ఇట్లా గుంజుతుంది వన్ సైడ్కి. ఇట్లా నార్మల్గా పోయినప్పుడు మాత్రమే అనిపించట్లే. మొన్న అప్పుడు నాకు చైన్ పడ్డది కూడా గుంటల దగ్గర నేను ఫాస్ట్గా ఒక 70-80 స్పీడ్లో ఇట్లా ఎక్కించేసిన అన్ని గుంటలు, అప్పుడు పడ్డది నాకు చైన్ కూడా. ఓకే మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ఓకే ఆపుతున్నారు బండ దగ్గర, ఏమి ఆపట్లే కదా, ఇవ్వలేరు కదా అటు సైడ్ ఇటు సైడ్ నుంచి వచ్చి కూడా ఆపట్లే. ఓకే ఎక్కడ బ్రో మీది? గూడూరా? అక్కడి నుంచి వస్తున్నారా? ఓకే బ్రో బాయ్, థ్యాంక్ యూ బాయ్. ఓయ్ గార్డియన్ కేర్స్లో తీసుకున్నారా ఇది? ఎక్కడ తీసుకున్నారు ఇది? గార్డియన్ కేర్సా, బ్రాండ్ ఏంటిది ఇది? ఓకే అవునా, ఓకే బ్రో బాయ్. అరే బండి ఆపినప్పుడు మొత్తం ఏదో ఇంజన్ బాగా బర్న్ అయితే వస్తుంది చూసారు కదా, స్మెల్ అట్లా వస్తున్నది. ఎందుకంటే ఇది సర్వీసింగ్ టైం దాటి ఇప్పటికీ ఒక 1500 కిలోమీటర్స్ కానీ ఇంకా ఎక్కువనే తిరిగింది. అంటే 7500కి దీనికి సర్వీసింగ్ చేపించాలి, బట్ ఇప్పటికి ఇది 9000 కిలోమీటర్స్ తిరిగింది అని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా 8500 దాటిపోయింది ఎప్పుడో. అండ్ మన బండి ఇప్పటికి వచ్చేసి 16633 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు దీనిలో సర్వీసింగ్ మాత్రం అర్జెంటుగా చేపించేసేయాలి, దీనికి అస్సలు లేట్ చేయదు సర్వీసింగ్ మాత్రం. అదే ఇంజన్ ఆయిల్ ఏది వాడదామని చూస్తున్నా, షెల్ వాడదామా లేదా మోటోల్ 300 V2 వాడదామా అని చెప్పి. సర్వీసింగ్ టైంకి వచ్చినప్పుడు పెట్రోల్ అయితే మాత్రం దారుణాతి దారుణంగా తాగుతుంది బండి. చూడండి ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి ఇంకా నా దాంట్లో 50 కిలోమీటర్సే ఉంది. 600 కొట్టన్నా. ఓకే ట్యాంక్ ఫుల్ చేపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ బండి సర్వీసింగ్కి వెళ్తుంది కదా ఎట్లాగో. నాకు ఒక 2-3 సార్లు ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి సర్వీసింగ్కి వెళ్ళేటప్పుడు ట్యాంక్ ఫుల్ ఎప్పుడు కొట్టాను నేను. కార్డు ఉందా? మామూలుగా నేను సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ కొంచెం అంత స్వాహ అవుతుంది, 1 లీటర్ అన్న 2 లీటర్లు అన్న ఖచ్చితంగా. అందుకే నేను ఎప్పుడు సర్వీసింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం తక్కువ కొట్టిస్తాను పెట్రోల్. 85.44 ఉంది ఈరోజు లీటర్ పెట్రోల్. అమ్మా ఇట్లానే ఉంటే సంవత్సరంలో ఇంకా 100 అయిపోతుంది. చూడండి లాస్ట్కి మిర్రర్ కూడా లూజ్ అయిపోయింది మొత్తం, ఇది కూడా చేపించేసేయాలి. ఇంకో కొత్త రిపేర్ బయటపడ్డది. ఆంటీ బాయ్, ఇక్కడే ఒక కోకోనట్ బ్రేక్ అయిపోయింది. మా తమ్ముడి కోసం కరెక్ట్గా ఇక్కడ నేను 15 మినిట్స్ వెయిట్ చేసిన. మా ఆవిడం చాలా నది 60-70 వస్తున్నట్టు ఉన్నాడు. కల్లి నన్ను ఫాలో అయిపో. అరే 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 ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. అబ్బా కింద పడిపోయినాడు ఈయన, పాపం ముసలాయన. నాకు తెలిసి రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయింది అనుకుంటా యాక్సిడెంట్ ఇది. అమ్మమ్మ చాలా చాలా డేంజర్, ఎస్పెషల్లీ ఏరియాలలో ఏంటంటే చాలా మంది అటు ఇటు రోడ్ దాటుతూ ఉంటారు. అమ్మాయి హైదరాబాద్ వెల్కమ్ వెల్కమ్ చెప్పడమే హైదరాబాద్ యాక్సిడెంట్తో వెల్కమ్ చెప్పింది. ఎన్న స్టాండ్ తీసుకోవాలి. సో అన్న స్టాండ్ స్టాండ్. ఓకే ఓకే అమ్మాయి అట్లాంటి స్టాండ్ తీయకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటే చూసారు కదా, ఇన్ కేస్ అయిందంటే మాత్రం దారుణమైన క్రాష్ అవుతుంది. జస్ట్ చిన్న మిస్టేక్, నా స్పీడ్కి మా తమ్ముడి స్పీడ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే బండ్లు కూడా వేరే వేరే అనుకోండి, అది వేరే విషయం. ఎక్కడ 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 మా వాడు. కరెక్ట్గా నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 3.5 అవర్స్ అయింది, నేను ఇంకా ఖైరతాబాద్ దగ్గరే ఉన్నా. మామూలుగా అయితే నేను నా రూమ్ దగ్గరికి మా ఇంటి దగ్గర నుంచి 2.5 అవర్లో వచ్చేస్తాను. అరే మొత్తానికి అయితే ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఏందనే తెలియదు. అందరు ఆగి అటు సైడ్ నుంచి కిందికి చూస్తున్నారు, మొత్తం సంథింగ్ హ్యాపెండ్, అది ఏదేందనే తెలియదు. మొత్తం పోలీసు వాళ్ళు వచ్చేసారు అంతా. ఇక్కడ ఎవరన్నా సూసైడ్ అని ఏమన్నా చేసుకున్నారా? చూసే మూమెంట్ అక్కడైతే అట్లనే కనిపిస్తున్నది. ఈరోజు మాత్రం పిచ్చి లేపుతున్న ట్రాఫిక్. మామూలుగా డే టైంలో నేను ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ పట్టింది, అదే నైట్ టైంలో అయితే 25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మొత్తం 100, 110, 120 కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు సిటీ లోపల నుంచి. ఒక్కళ్ళు కూడా ఉండరు.
ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్స్ చూపిస్తున్నది 26 మినిట్స్. ఇప్పుడు నేను వెళ్ళేది బంజారా హిల్స్ కేటీఎం షోరూమ్. నాకు ఎప్పుడైనా కానీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంది. కొన్ని కొన్నిసార్లు బంజారా హిల్స్లో ఉన్నది జూబ్లీ హిల్స్ అని చెప్తా, జూబ్లీ హిల్స్ ఉన్నది బంజారా హిల్స్ అని చెప్తా. ఇప్పుడు ఇది కరెక్ట్ చెప్పినా తప్ప చెప్పినా ఫస్ట్ వెళ్ళి బైక్ అక్కడ పెట్టేసి వస్తే మెంతలైనా కూడా ఒక 4 అవర్స్ అట్లా పట్టిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా గట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చాలా స్లోగా వెళ్తున్నా. ఎంతమంది అయితే ఈ రోడ్లో రఫ్ రఫ్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు అంత స్పీడ్ వెళ్ళినా అనుకోండి మళ్ళీ చైన్ ఎక్కడైనా పడుతుంది అని భయం. నాకు తెలిసి ఇంత దారుణంగా ఇండియాలో ఎవరు అడ్వెంచర్ 390 మెయింటైన్ చేయలే అనుకుంటా. నార్మల్గా మన డ్యూక్ స్పీడ్ ఏంటంటే చైన్ లూజ్ అయినప్పుడు టక్ 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 అని చైన్ సౌండ్ వచ్చేది, కానీ అడ్వెంచర్ కింద అసలు చైన్ సౌండ్ రాలే, ఏం రాలే, డైరెక్ట్ చైన్ పడిపోయింది. మనం నార్మల్గా ఎప్పుడైనా నేను చైన్ ఎప్పుడు టైట్ చేయించేది అంటే చైన్ సౌండ్ వచ్చినప్పుడు ఓకే లూజ్ అయిపోయింది అని చెప్పి టైట్ చేసేది, కానీ దీని కేసులో అట్లా లేదు. సరే దాని గురించి కూడా కనుక్కుందాం. అక్కడ మెకానిక్ ఉంటారు కదా, లాక్డౌన్లు అన్నీ మొత్తం తీసేసే కొద్దీ ట్రాఫిక్ కూడా చాలా చాలా పెరిగిపోతున్నది. లాస్ట్ మంత్ నేను వచ్చినప్పుడు అసలు ఇంత ట్రాఫిక్ లేదు, ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది. ఏ వెహికల్ నెంబర్ చూడండి, 7777, 4 నా లక్కీ నెంబర్లు. బైక్ మంచిగా సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మంచిగా రైడ్ కొట్టేసిద్దాం. ఎక్కడికి అనేది అయితే మాత్రం రెండు అనుకున్నాను నా మైండ్లో, ఒకటేమో మంచి పెద్ద రైడ్, ఇంకొకటేమో అది కూడా పెద్దదే, అది కూడా థ్రిల్లింగ్ రైడ్, కాకుంటే మరీ అంత పెద్దదేం కాదు, ఆల్రెడీ మనం వెళ్ళొచ్చినది. ఇంకా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నా. అరే చెప్పడం మర్చిపోయినా, నాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు. ఈ బండి అక్కడ పెట్టేసి నేను మా తమ్ముడు బైక్ మీద వచ్చేస్తా. ఇక్కడ ఇక్కడ అట్లే మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఇది తప్పిపోయినట్టున్నాడు. షిట్ షిట్ షిట్, ఒక్కసారి ఎందుకైనా మంచిది లొకేషన్ షేర్ చేస్తా. అరే అరే ఈ అద్దం కూడా లూజ్ అయిపోయినది, అమ్మా రికార్డ్ అవుతున్నది. ఇంకోటి ఏంటంటే ఈ గోప్రో కూడా నాది ఏంటంటే వాటర్లో తడిచినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతున్నది. ఆ ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేయడానికి నేను ఒక చిన్న జుగాడ్ అయితే కనిపెట్టినా, అది పక్కా వర్కౌట్ అవుతుందా లేదనేది తెలియదు. ఇప్పుడు దీనికి ఇంకొకటి ఒకటి ఏంటంటే, నాకు దీనికి విండ్ డిఫ్లెక్టర్ పెట్టించిన తర్వాత గాలి ఇట్లా నా మీద నుంచి వెళ్ళిపోవాలి, నా హెల్మెట్ మీద నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ నాకు ఇగో ఇక్కడ కొడుతున్నది, కెమెరాకి ఈ ఏరియా కొడుతున్నది. నేను కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఒక 80, 90, 100 అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం విజిల్ సౌండ్ వచ్చేస్తున్నది. అంటే నేను డైరెక్షన్స్ పెట్టుకోవాలి, వాట్సాప్ ఓపెన్ చేసి పోతున్నా. కొంచెం వరకు రూట్ అయితే నాకు ఐడియా ఉంది. నా తమ్ముడికి అయితే వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసేసిన, ఎక్కడ ఉండదో. నాకు ఏంటంటే మెయిన్ ఆ విజిల్ సౌండ్ అనేది అయితే చాలా ఇరిటేటింగ్ ఉన్నది. సాంగ్స్ పెట్టినప్పుడు కానీ లేదా ఎవరితో అన్న కాల్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఆ విజిల్ సౌండ్ అంత అనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇట్లా మాట్లాడుతుంటే కాబట్టి అంత ఆ విజిల్ సౌండ్ తెలియట్లేదు. ఇన్కేస్ కాల్ మాట్లాడుకున్నా సాంగ్స్ వినకున్నా కానీ జుప్పన్న వచ్చేస్తున్నది. అండ్ నేను హెల్మెట్ ప్రాబ్లమా లేదా దీనివల్ల ప్రాబ్లమా అని చెప్పేసి కూడా నేను చెక్ చేసిన వేరే బైక్ మీద కూడా. వేరే బైక్ మీద 100, 110 కొట్టినా కూడా నాకు అంతేమీ విజిల్ సౌండ్ కదా నాకు ఏం రాలేదు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దీని ప్రాబ్లమే అని చెప్పేసి, అందుకే విండ్ డిఫ్లెక్టర్ బుక్ చేసింది. ఈ రోడ్డు అయితే ఈ టైంలో ఇంత ఖాళీ ఉంది కదా, నార్మల్ టైంలో చూడాలి అప్పుడు మొత్తం కిక్కిర్చిపోతుంది రోడ్డు ట్రాఫిక్తోనే. ఇవన్నీ ఒకసారి నీట్గా సెట్ చేయించుకుంటే నాకు తెలిసి బిల్ అయితే మాత్రం మినిమం 10,000 కన్నా ఎక్కువ అయిపోతుంది ఈజీగా కళ్ళు మూసుకొని అనుకుంటున్నా, తెలియదు మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారో చూద్దాం కేటీఎం వాళ్ళు. అండ్ అంతే బ్రో, ఇది JNTU నుంచి హైటెక్ సిటీ మధ్యలో ఒక ల్యాండ్ కొంచెం లీజ్కి కావాలి, ఒక 10 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా పర్లేదు. మీ మన సబ్స్క్రైబర్స్ దాంట్లో ఎవరికైనా ఉంటే చెప్పండి ఇక్కడ ఏరియాలో. మనం కూడా ఎట్లాగో నాకు ఒక స్టోర్ ఓపెన్ చేసే ఆలోచన అయితే ఉంది. JNTU నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో మీ ల్యాండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళ ల్యాండ్స్ ఎవరైనా ఉన్నా కానీ కింద మీ నెంబర్ కామెంట్ చేయండి బ్రో, మా టీం వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కింద నుంచి వెళ్ళాలనుకుంటా కింద నుంచారే కాదు కింద నుంచి చిచ్చి 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 తప్పి తిని రూట్ తప్పి తిని. ఓకే ఇందాక ఆ ఫ్లైఓవర్ దగ్గర నేను లెఫ్ట్ అని తీసుకున్నా కదా, తీసుకోవాల్సింది ఈ ఫ్లైఓవర్ దగ్గర. రూట్ నాకు కొంచెం ఐడియా ఉంది అంతే, నేను కూడా ఒకటే ఒకసారి వచ్చింది నేను. ఓకే ఇంకా 8 కిలోమీటర్స్, జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నిన్ననేమో హైదరాబాద్లో ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడింది, ఈరోజు ఏమో అసలు ఒక్క చుక్క వర్షం లేదు, ప్లస్ ఏంటంటే ఫుల్ హ్యూమిడిటీ. అరే ఇక్కడ కూడా కేటీఎం ఉందా, కేటీఎం హైటెక్ సిటీ మనకి. అమ్మ చుక్కలు చూపిస్తారు, ఎందుకంటే కింద కామెంట్స్ వస్తాయి నాకు తెలుసు నెక్స్ట్ రైడ్ ఎక్కడికి అని. ఎందుకంటే మామూలుగా నేను ఎక్కడ కనిపించినా కూడా అడిగే క్వశ్చన్ ఒకటే ఒకటి, అన్న బాగున్నారా, ఓకే బాగున్నాం, నెక్స్ట్ రైడ్ ఎక్కడికి. ఇప్పుడైతే ఒక 2 అనుకుంటున్నా, యాక్చువల్గా క్యాన్సిల్ అయితే 2 క్యాన్సిల్ అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు, చెప్పలేను అనమాట. అందుకే నేను ఏమి ఆ పేర్లు చెప్పట్లేదు, ఇన్కేస్ ఒకవేళ పోయి ఎంత సక్సెస్ అయితే చూసారు కదా అప్పుడు రివీల్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆశ పెట్టి పోకుండా ఉన్నాను అనుకోండి, మీకన్నా ఎక్కువ నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది. మరి రైట్ అని తిరగాలి ఇక్కడ నుంచి, రైటా లెఫ్టా, రైట్ అని నాకంతా కొత్త కొత్త ఉన్నాయి మొత్తం.
టార్గెట్ అని ఆల్మోస్ట్ ఇంక వచ్చేసినాం, జస్ట్ ఇంకా 1.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. చాలా తొందరగా వచ్చేసిన, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. అంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కువ ఉండే, కూకట్పల్లి ఆ ఏరియాలో దాటిన తర్వాత ఏం లేదు, ఇంకా ఖాళీ, బిల్కుల్ ఖాళీ. అమ్మయ్యా, ఇదంతా నాకు తిరిగిన రోడ్ అయినా మొత్తం అంతా గుర్తుంది, కానీ ఏ ఎక్కడి నుంచి వెళ్ళాలనేది మాత్రం నాకు క్లారిటీ లేదు. అంతే, ఇంతకు ముందు కేటీఎం షోరూమ్ ఇక్కడ ఉండే బంజారా హిల్స్ది, ఈ నెక్సాన్ ఉంది కదా దీని పక్కన, ఇప్పుడు దీని మొత్తం నెక్సా సర్వీస్ సెంటర్ చేసేసారు. టీవీ ఫైవ్ ఆఫీస్ కూడా ఇక్కడికి చాలా దగ్గర, మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇక్కడే, ఎంత 2 కిలోమీటర్స్ కూడా ఉండదు. మా తమ్ముడు ఎక్కడ ఉండే ఇప్పుడు లొకేషన్ అయితే షేర్ చేసేసిన. దీనికి బ్లూటూత్ కనెక్ట్ అవ్వలేదు, ఐఫోన్కి కనెక్ట్ అయింది. ఐఫోన్ వెనక టాప్ బాక్స్ ఉండే దీసి ఓపిక లేక ఇంతే వెళ్ళిపోతున్నా నేను. ఇట్లా పోయేటప్పుడు ఏముండదు మంచిగా ఫ్రీ లిఫ్ట్, కానీ వచ్చేటప్పుడు మాత్రం ట్రాఫిక్ జామ్ జామ్ జామ్. లాస్ట్ టైం సర్వీసింగ్ చేయించుకున్నారు ఇక్కడే బంజారా హిల్స్లోనే, ఇప్పుడు ఇక్కడే, సారీ లాస్ట్ టైం ఇక్కడ కాదు ఖమ్మంలో చేయించిన, మర్చిపోయినా. ఫస్ట్ సర్వీసింగ్ ఇక్కడ, సెకండ్ ఖమ్మం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆ టెంపుల్ పక్కన ఉంటుంది, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఓకే డన్, డెస్టినేషన్ రీచ్. హాయ్ చందన్న, బాగున్నావా? అది ఏమో అన్న, అట్లా నేను స్పీడ్ కొట్టేసిన అయిపోయింది, అట్లా ఇక పడిపోయింది. అక్కడ ప్లేట్ కూడా పడిపోయింది. బాగానే ఉంది విజన్, ఇది క్లియర్ ఉంది. 2300 షోరూమ్లో కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే లేవంట, ఈ వేరే బ్రాంచ్ నుంచి తెప్పించాలి. మ్యాక్సిమం రేపు సాయంత్రం కల్లా బైక్ అయి పెడట్ చేస్తాను. బై చందన, మనకి హైదరాబాద్లో మీటప్ జరగడానికి ఇక్కడ చందన్నే మెయిన్ రీజన్. అదే చెప్పడం మర్చిపోయాను అన్న, సారీ ఏమని. నో ప్రాబ్లమ్ బ్రో, ఎనీ టైం. థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. అది పాట మీ దగ్గర పెట్టుకున్నది పైన పెట్టారా? అప్రాక్సిమేట్లీ మనకి చెప్పిన బిల్ ఎంత అంటే 9000 రూపీస్ అంట. ఇంకా అది ఇంకా ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు చెప్పలేం, రేపు సాయంత్రం తెలుస్తుంది అసలు ఎంత అయిందనేది. మ్యాప్స్ JNTU 1B2 అడ్వెంచర్ నుంచి మళ్ళీ యూనికార్న్ మీదకి. ఎక్కువ నేను చెప్తాను, ఓకే పర్లేదు, నాకు కొంచెం దూరం పోయినాక గుర్తు వచ్చిందిలే. ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి, ఇక్కడ ఉండదు యూటర్న్, అక్కడెక్కడో ఉండిద్ది. యూటర్న్ కోసం మళ్ళీ ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళి రావాలా. దేం నుంచి ఏం తినలేదు, ఫుల్ ఆకలిస్తున్నాయి మన తినాల. అయ్యో ఆ బండి తోలి, ఈ బండి తోలితే నాకు ఎట్లనో అనిపిస్తున్నది సడన్గా. రైడింగ్ పొజిషన్ మారిపోతుంది కదా దానివల్ల అనుకుంటా. బండి మంచిగా ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే నాకైతే మంచిగా 4 రోజులు వచ్చింది బాబాబా. అండ్ ఇప్పుడు ఇంకా చాలా మార్పిస్తున్నా అందులో అయితే, మొత్తానికి రేపు సాయంత్రం తెలుస్తుంది అనమాట. అంటే ఇంకా వాళ్ళని కూడా ఇంకైనా మార్చే, అంటే షోరూమ్ వాళ్ళకి కూడా నేను చెప్పిన ఇంకా ఎక్స్ట్రా మార్చేయమని ఉన్నా కూడా, ఇన్ కేస్ ఏమైనా డిస్క్ ప్యాడ్లు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఏమన్నా చూడండి, ఒకవేళ ఉంటే ఉంచండి లేదంటే కొత్త వేసేయండి, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసిన. ఎందుకంటే ఎప్పుడైనా మనం రైడ్కి వెళ్ళే ముందు మన దగ్గర డబ్బులు కరెక్ట్ ఉన్నా లేకున్నా బండి మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. దాని తర్వాత నేనైతే బైక్ స్టార్ట్ చేస్తాను మ్యాక్సిమం. ఓ ఒకప్పుడు నాకు సిటీలో దోలాలంటే కొంచెం అటు ఇటు అయ్యేది అనమాట, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. ఏ బండి అయినా కానీ సొంత దొరికితే కథం, సందులోకి వెళ్ళి కొట్టేస్తున్నా. ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా కానీ ఒక పెద్ద సీసీ బైక్ వెళ్తున్నామంటే బైక్ కాస్ట్ ఎంత ఉంటుందో సర్వీసింగ్ కాస్ట్ కూడా దానికి దగ్గర రేంజ్లోనే ఉంటుంది. అంటే అడ్వెంచర్ 390కి డ్యూక్ 390కి కొంచెం సేమ్ ఉంటుంది అనుకోండి, పెద్ద ఫరకే పడదు, ఒక 1000 రూపాయలు 1500 అటు ఇటు ఉంటుంది అంతే. ఇన్ కేస్ మనము 800 సీసీలో అయినా కానీ 900 సీసీలో అయినా కానీ ఒక అడ్వెంచర్ టూరర్ మోడల్లో వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. మెయిన్గా ప్రీమియం బైక్స్ ఉంటాయి కదా వాటికి దూర తీరిపోతుంది. వచ్చే యూట్యూబ్ ఇన్కమ్లో వచ్చే దాంట్లో సగం ఇన్కమ్ దానికే పెట్టాల్సి వచ్చింది. దీనికి కూడా బోబో ఫోన్ హోల్డర్ ఒకటి ఫిక్స్ చేసేసేయాలి, ఎందుకంటే సిటీలో చాలా ఈజీ ఉంటుంది. మన దగ్గరే ఉన్నాయి స్టాక్ అవైలబుల్గా పెట్టేస్తాం మా తమ్ముడు బండికి ఒకటి. మా తమ్ముడు కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాడు, ఎందుకంటే బిజినెస్ నా ఒకటికే చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బిజినెస్, రైడింగ్, ఎడిటింగ్ ఎన్నో అంటే నా వల్ల అట్లా వస్తుంది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మా తమ్ముడికి ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏది లాస్ట్ టైం మా తమ్ముడికి కొనిచ్చిన ఫోన్ కూడా నేనే కొనిచ్చిన అది, అండ్ ఇప్పుడు వచ్చేసి కొనిద్దాం అనుకుంటుంది 1+80 Pro 12GB 256. అదొకటి తీసేసుకుంటే ఇక ఈ రోజుకి ఇంకేం పనులు ఉండవు ఖాళీ. ఇప్పుడు వెళ్ళి అంతే మా తమ్ముడికి ఫోన్ తీసుకుందాం,
వన్ ప్లస్ ఎయిటీ ప్రో నాకు మొత్తం ఈ బండి మీద దొల్తుంది అంటే వెరైటీగా ఉన్నది. అండ్ గోప్రోకి కూడా నేనైతే ఇప్పుడు మొత్తానికి ఒక కొత్త కేస్ పెట్టిన, ఇది వాటర్లో కూడా పని చేస్తుందని అనుకుంటున్నా. ఇది జస్ట్ నేను ఏదో ఒక ప్రయోగం చేసి కనిపెట్టిన జుగాడ్ మాత్రమే. అండ్ నేను నెక్స్ట్ రైడ్కి వెళ్తే ఖచ్చితంగా రైడ్లో వర్షం అయితే 100% పడుతుంది, అప్పుడు ఆడియో అండ్ వీడియో అన్ని ఎట్లా రికార్డ్ అయినాయి దాన్ని బట్టి నేను మీకు రివ్యూ ఇస్తాను ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. కేటీఎం షోరూమ్ దగ్గర నుంచి బండి డెలివరీ తీసుకున్న, బిల్ వచ్చేసి 9500 అయింది. అండ్ విండ్ డిఫ్లెక్టర్ కూడా ప్రస్తుతానికి అయితే నాకు ఇంకా సిటీలోనే ఉన్నా కాబట్టి ఒక రౌండ్ వేసి వచ్చిన ట్రయల్ రన్, నాకు అంత కరెక్ట్గా అర్థం కావట్లేదు. మెయిన్ హైవే ఎక్కితేనే ఇప్పుడు దీన్ని ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని అర్థమైపోతుంది. దీని అడ్జస్ట్మెంట్ చేశారు కదా, ఈ అడ్జస్ట్మెంట్ అయితే నాకు అర్థమైపోయింది ఎట్లా చేయాలనేది. కుదిరితే హైవే ఎక్కిన తర్వాతనే చేసుకోవచ్చు. పికప్ అయితే మాత్రం ఘోరంగా పెరిగింది. ముందులో ఒక ఈరోజు సాటర్డే కాబట్టి అంతా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. అండ్ అంతే, ఇంకా ఈ చైన్ ప్రాబ్లం ఒకటైతే సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో అడ్వెంచర్ 390కి చైన్ స్ప్రాకెట్ లేదంట. ఏం కాదురా బాబు, అయితే చిల్లర లేవు. ఇప్పుడు చైన్తో వచ్చింది ప్రాబ్లం, మనం నెక్స్ట్ రైడ్కి ఇది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా కాదా అని చెప్పి నాకు డౌట్ ఉన్నది. నేనైతే చెప్పే ఆర్డర్ పెట్టమని, కాకుంటే రావడానికి 10 to 15 days పడుతుందంట, అది వచ్చేసరికి నా రైడ్ కూడా అయిపోతుంది. అదే ఆలోచిస్తున్నా నేను ఏం చేయాలా అని చెప్పేసి. అలవాటు కావాలి సార్, లేకపోతే కష్టం. కొండెక్కినట్టుందా? ఓకే రైట్. మళ్ళీ కేటీఎం షోరూమ్ దగ్గరకు వచ్చేసిన నేను, ఎందుకంటే నిన్న అవునా చూద్దాం అయితే తీసుకుందాం 3M టేప్ ఒకటి. ఏం లేదు ఇంకా వెళ్ళిపోవడమే. ఈరోజు స్టోర్ క్లోజ్ అంట. అవును, యాక్చువల్లీ దీనికి చైన్ స్పాకెట్ లేదనమాట. సో నేను కొంచెమే టైట్ చేసినాం చైన్, మళ్ళీ ఈరోజు రమ్మన్నారు, ఈరోజు ఇంకొంచెం టైట్ చేసేసినాం. రేపు ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు ఆ డెస్టినేషన్కి, ఆ డెస్టినేషన్కి, ఎందుకంటే నేను ఇంకా అది. సో ఆ డెస్టినేషన్ ఏందనేది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు చూసారు కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, వేరే వాళ్ళకి మాత్రం తెలియదు. అంటే తొందరగా వీడియో పెట్టినప్పుడు అందరికీ తెలిసిద్ది అనుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఈరోజు మన లక్ ఏంటంటే సండే కాబట్టి ట్రాఫిక్ చాలా చాలా తక్కువ ఉంది. అమ్మ ఇప్పుడు ఏం లేదు, నాకు ఒక 3M టేప్ కావాలి. 3M టేప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. అండ్ రేపు మార్నింగ్ 8:00కి ఆ రైడ్ స్టార్ట్ అయిపోతుంది, ఆ రైడ్. ఓకే, ఈ విండ్ డిఫ్లెక్టర్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు. మనం హైవే ఎక్కి మినిమం ఒక 120-130 స్పీడ్ కొడితేనే మనకు అర్థమవుతుంది ఎట్లా పనిచేస్తుంది అనేది. అయ్యో 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 అన్నా జర సోటి రాదే. 3M టేప్ నిన్న కూకట్పల్లిలో మా రూమ్ దగ్గర 3M టేప్ కోసం ఒక 30-40 షాపులు తిరుగుంటా, ఒక్క షాప్లో కూడా దొరకలే నాకు 3M టేప్. దిగు దిగు దిగు. అరే 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 పట్టుకో పట్టుకో పట్టుకో, స్టాండ్ స్టాండ్ ఏమైనా అయిందా? ఏమైందానే ఏమైంది ఏమైంది వస్తున్నాను. మీరు అడ్మిషన్ వెళ్ళాలమ్మా. కాదు కాదమ్మా, నేను చూసిన నేను చూసినమ్మా, మీరు ఇక్కడ నడుస్తున్నారు, మీరు దాటట్లేదు, నడుస్తున్నారు, నేను చూసిన మిమ్మల్ని. అవును, నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇట్లా వెళ్తున్నారు మీరు. కూర్చో కూర్చో, ఇటు నడవాలి కదా, నువ్వు వాడు ఎందుకు నడుస్తావు పెద్ద మనిషి. ఏమై కూర్చో కూర్చో, నేను కూర్చుందిరా. మా మీరు మరి ఇక్కడ ఎందుకు నడుస్తున్నారు, మీరు దాటుకుంటూ వచ్చేటో లేదు ఇటు రావాలా? నేను చూసిన వెనక నుంచి మీదే తప్పు, నేను చూసినమ్మా. మీరు ఇట్లా రావట్లేదు, మీరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు, నేను చూసిన మిమ్మల్ని అక్కడి నుంచే.
నేను చూసినామా మిమ్మల్ని, ఎందుకు లేను కానీ ఆయనకి ఇచ్చి కీ ఇచ్చి పంపించండి. లేదు లేదన్న, వాళ్ళు ఇక్కడ నుంచి నడుస్తున్నా, నేను చూసిన. అవునవును అవునవును తీసుకోన్నా, కీస్ తీసుకోండి, ఇచ్చేయమ్మా కీస్ ఇచ్చే. ఇచ్చేయమ్మా ఇప్పుడు ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు, నేను చూసిన వాళ్ళని. ఓకే ఓకే అన్న, అవి ఎట్లుంటుందంటే బండి గుద్దితే మందే తప్ప అంటారు ఆడ వాళ్ళు. వాళ్ళు వాళ్ళు రోడ్డు మధ్య వచ్చి గుద్దినా మందే తప్ప అంటారు. అదే అదే ఆమె రాంగ్ రూట్లో వచ్చి ఈయన పాప అదర కొడుతున్నది. నేను క్లియర్గా చూస్తూనే ఉన్నా, ఏం దెబ్బ వీళ్ళు ఇట్లా నడుస్తున్నారు అని మనసులో అనుకుంటూనే ఉన్నా క్రాష్ అయిపోయింది. మళ్ళీ ఆమె ఎట్లా దెబ్బ ఇస్తున్నది, రోడ్డు దాటడానికి వస్తున్నాం మేము అప్పుడు గుద్దినాం అని అంటున్నది. రోడ్డు దాటేటోళ్ళు ఇట్లా వస్తారు, ఇట్లా ఎందుకు పోతారు రోడ్డు దాటేటోళ్ళు. నేను చాలా యాక్సిడెంట్ కనిపెట్టిన అట్లా. ఓకే అన్న బాయ్ బాయ్. ఇప్పుడు ఒక కారు బైక్ గుద్దుకుంది, ఇప్పుడు బైక్ వాళ్ళది తప్పైనా కూడా కార్ వాళ్ళని వచ్చి తిరుగుతారు డైరెక్ట్. అంటే అక్కడ మ్యాటర్ ఏమైంది ఏందనేది అసలు కనీసం చూడని కూడా చూడరు. పెద్ద వెహికల్ ఏది ఉంటే అదే తప్పు. మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురయ్యే ఉంటాయి. ఫస్ట్ అక్కడ చూడు, మనం కరెక్ట్గా చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అక్కడ ఎవరిది తప్పు అనేది. ఇప్పుడు అది నేను చూసినా కాబట్టి నేను చెప్పలేస్తున్నా, అదే నేను చూడలేదు అనుకోండి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా బైక్నే తప్పు అంటారు.